ఎమ్మెల్యేలు వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. 22 మంది ఎంపీలో ఒకరిద్దరు తప్ప మిగిలిన ఎంపీలు సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక రెబల్ ఎంపీ మాత్రం జగన్పై రోజుకో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పట్టించుకోవడం లేదని, కనీసం ప్రారంభోత్సవాలకు ఆహ్వానించడం లేదని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 22 మంది పార్లమెంటు సభ్యులున్నారు. కానీ వారు మాత్రం గత 6-7 నెలలుగా మౌనంగానే ఉంటున్నారు. రఘురామకృష్ణంరాజు రెబల్గా మారి యాక్టివ్గా ఉన్న మిగిలిన ఎంపీల్లో 4 మినహా ఎవరూ ఎక్కడా కనిపించడం లేదు. వారి వ్యాపారాలకే పరిమితమయ్యారు. కరోనా సమయంలోనూ ఎంపీలు కనిపించలేదు. అలాగే వరద బీభత్సం జరిగినా స్పందించలేదు. దీనికి కారణం ఎమ్మెల్యే వ్యవహార శైలి అని వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఏపీలో వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో చాలా మంది కొత్తగా వచ్చిన వారే. రాజకీయాలు వారికి కొత్త, అలాగని ఏమీ తెలియదని కాదు. కానీ వారిలో అధిక శాతం మంది పార్టీ యాక్టివిటీస్ కు దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒక పథకాన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లోనూ వారు పెద్దగా పాల్గొనడం లేదు. ఇటీవల రఘురామకృష్ణంరాజుపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి మాత్రం కొందరు ఎంపీలు ఢిల్లీలో కనిపించారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలు, ఏలూరు ఎంపీల జాడ తెలియడం లేదంటున్నారు. మిగిలిన ఎంపీలు అక్కడక్కడా కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యేల నుంచి తమకు ఆహ్వానం అందడం లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు తాము వస్తే ప్రోటోకాల్ పాటించాల్సి వస్తుందని, కనీసం ఆహ్వానాలు కూడా పంపడం లేదని వారు చెబుతున్నారు. దీనిపై కొందరు ఎంపీలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తమకు దూరంగా పెట్టడంపై వారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముందు జగన్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీలు కొందరు రెడీ అవుతున్నారు. పూర్తి ఆధారాలతో తమను ఎమ్మెల్యేలు ఎలా అవమానించారో వారు జగన్ ఎదుట చెప్పేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి జగన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.